ఈరోజు మన వీడియోలో మారేడు చెట్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మారేడు చెట్టు ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా లేదా మారేడు దళాలను ఎప్పుడెప్పుడు కోయాలి మారేడు ఆకులలో కాయలలో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ మారేడు చెట్టు అనేది చాలా శ్రేష్టమైంది చాలామందిలో శివునికి ఇష్టమైన మారేడు చెట్టు ఇంటి ఆవరణలో ఉండొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది ఇంటి ఆవణలో తూర్పు వైపున కానీ దక్షిణ దిక్కు కానీ పశ్చిమ దిక్కు కానీ ఈ చెట్టు ఉండవచ్చు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం ముళ్ళు ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదని అంటూ ఉంటారు మారేడు చెట్టు కూడా ముళ్ళ చెట్టు కాబట్టి చాలామంది ఇది మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అని సందేహం పడుతూ ఉంటారు ఇంట్లో ముల్ల ముళ్ళ చెట్టు ఉంటే శత్రువులు పెరుగుతారని అంటూ ఉంటారు అయితే పూజ కోసం వాడితే మాత్రం ఇంటి ఆవణలో ఈ ముళ్ళ చెట్టును పెంచుకోవచ్చు శివునికి మారేడు దళాలతో పూజ చేస్తాం కాబట్టి ఈ చెట్టును పెంచుకోవచ్చు అలాంటప్పుడు ఎలాంటి దోషం ఉండదు ఏ ముళ్ళ చెట్టునైనా పూజ కోసం ఉపయోగించినట్లయితే ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు అయితే మారేడు దళాలను ఏ సమయంలో కోయాలి ఏ సమయంలో కోయకూడదు లాంటి విషయాలను కూడా తెలుసుకుందాం మారేడు దళాలను సోమవారం మంగళవారం అసలు కోయకూడదు అలాగే ఆరుతుల నక్షత్ర నక్షత్ర గడియల్లో సాయంత్రం సమయంలో అసలు కోయకూడదు రాత్రి సమయంలో మారేడు చెట్టును అసలు తాకరాదు శివరాత్రి సంక్రాంతి ఇతర పండుగల రోజున మారేడు దళాలను కోయకూడదు అందువలన మారేడు దళాలను ముందుగా కోసుకొని పూజ చేసుకోవాలి మారేడు దళాలను కోసిన పదిహేను రోజుల వరకు పూజ పూజకు ఉపయోగించుకోవచ్చు మారేడు దళాలు తొందరగా వాడిపోవు మారేడు దళాలు స్త్రీలు పురుషులు ఎవరైనా కోయవచ్చు దీన్ని ఇప్పుడు మనం మారేడు చెట్టులో దాగి ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మారేడు ఆకుల తర్వాత మారేడు కాయలు పండ్ల గురించి తెలుసుకుందాం మారేడు ఆకులలో ఖనిజాలు ఫాస్ఫరస్ విటమిన్లు కాల్షియం కెరేటిన్ విటమిన్ సి విటమిన్ బి ఇలాంటివి సమృద్ధిగా ఉన్నాయి మారేడు ఆకులలో ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో క్షయ చికిత్సకు ఎక్కువగా వాడతారు మారేడు ఆకులు అనేవి చేదుగా ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇన్సులిన్ శ్రవించడానికి క్లోమాను ప్రేరేపించడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది మారేడు ఆకులను డయాబెటిక్ వ్యతిరేకంగా ఉపయోగిస్తారు మూత్ర సంబంధించిన సమస్యలను జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది మారేడు ఆకుల రసాన్ని ప్రతిరోజు తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది మారేడు దళాలు నీటిని గాలిని శుభ్రం చేస్తాయి వీటి గాలి సోకితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక మారేడు పండ్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీని గుజ్జులో ట్యానిన్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది మారేడు గుజ్జును శరబత్తుగా కూడా తాగి తా తాగవచ్చు ఇలా తాగటం వల్ల విరేచనాల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ మారేడు గుజ్జును నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ తేనెతో కానీ కలుపుకొని తాగవచ్చు ఇలా త్రాగటం ద్వారా అజీర్ణం మలబద్ధకం విరోచనాలు వంటివి తగ్గుతాయి అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈరోజు మేము చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మా వీడియోని పూర్తిగా చూడండి